నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం గొల్లకందుకూరు గ్రామంలో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నుంచి తాను దూరంగా జరిగి టీడీపీలోకి ఎందుకు చేరానో స్థానిక ప్రజలకు వివరించారు. వైసీపీ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మమతారెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, తోట శోభారాణి, చేజర్ల కవిత, సాబీర్ ఖాన్, జలతంకి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నేను దూరంగా జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని సైకిల్ గుర్తు మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గొల్లకందుకూరు గ్రామానికి రావటం ఇదే మొట్టమొదటిసారి. గొల్లకందుకూరు నా కొత్త కాదు, నేను మీ కొత్త కాదు. ఒకటికి మూడు సార్లు నాలుగు సార్లు ఇంటింటికే వచ్చి ఉన్నా. గ్రామానికి ఎన్నిసార్లు వచ్చాను మీకు తెలుసు. ఇటీవలంటే ఓ సంవత్సరం రోజుల నుంచి నా ఆరోగ్య పరిస్థితి కూడా మీకు తెలుసు కాబట్టి కాస్త నేను రావటం తగ్గి నా తమ్ముడు గిరి రావటం ఎక్కువైంది. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని సైకిల్ గుర్తు మీద గొల్లకందుకూరు గ్రామానికి విచ్చేసినప్పుడు మొట్టమొదటగా మహిళలతో కార్యక్రమం ప్రారంభం కావాలా? ఎందుకంటే అమ్మా, నేను ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా మహిళల చేత అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదాలు తీసుకుని ప్రారంభించడం నాకు అలవాటు ఏ పెద్ద కార్యక్రమం చేసినా కూడా. అందుకే తెలుగుదేశం పార్టీ జెండా చేత పట్టుకుని సైకిల్ గుర్తు మీద గొల్లకందుకూరు గ్రామానికి విచ్చేసినప్పుడు మొట్టమొదటగా మహిళలతో మీటింగ్ అనుకున్నప్పుడు ఇందుకు సహకరించినటువంటి ఈ గ్రామ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇచ్చేస్తూ ఇక్కడ విచ్చేసిన మహిళల్లో నా అక్క, నా చెల్లి వయసుండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియచేస్తూ నా తల్లి వయసుండే అమ్మలు ఉన్నారు, నా తల్లి వయసుండే అమ్మల కాళ్ళకి దండం పెట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఎట్లున్నాయి మా కూరగాయలు రేట్లా? కొనేటట్లున్నాయా, తినేటట్లున్నాయా? టమాటాలు ఇకపోతే అమ్మ అగిపెట్టా? నిప్పు కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ, నూనె కానీ? అమ్మా, గతంలో జేబీలో డబ్బులు తీసుకోకపోతే సంచి నిండా సరుకులు వచ్చేది, అవునా కాదా తల్లి? ఇప్పుడు సంచి నిండా సరుకులు రావాలంటే సంచి నిండా డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి. కరెంటు ఛార్జీలు అమ్మా చాలా తక్కువ కదమ్మా, కరెంటు ఛార్జీలా ఇంతకుముందు కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టేదమ్మా, ఇప్పుడు కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొడతా ఉంది మొత్తం. డీజల్, పెట్రోలు, గ్యాసు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదా? ఆలోచన చేయండి తల్లి, నాలుగేళ్ల ముందు ధరలు ఎట్టుండి, ఇప్పుడు ధరలు ఎట్టుంది? ఊర్లో ఆటోలు ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్న ఆటోలు ఎన్ని ఉన్నాయా? 30 దాకా ఉన్నాయి. ఆటో మిత్ర ఎంతమంది పడిందా? 10 మంది కూడా పడలా. ఓ 10 మందికి ఆటో మిత్ర 10,000 వేసి ఉంటారమ్మా. పెనాల్టీలు 18,000 తల్లి, 10,000 ఈ చేతితో ఇయ్యటం, ఒక 18,000 పెనాల్టీ లాగేయటం తల్లి. ఈ పరిస్థితి ఉందమ్మా. అయితే మీరు అనొచ్చమ్మ అంతా బాగానే ఉందా? నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినా అన్నావు, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినా అన్నావు, చెత్త పన్ను, ఇంటి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, బాధుడే బాధుడు. మరి మీరు వస్తే ఏం చేస్తారయ్యా? అందుకే తల్లి అది కూడా చెప్పి ముగిస్తానమ్మా. మీ అందరి దయవల్ల, దేవుడి దయవల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, ముఖ్యమంత్రి అయిన అర్ధగంట నుంచి జిల్లాలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఆర్టీసీ బస్సు ఎక్కితే మహిళ ఉంటే చాలమ్మా, ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా ఆర్టీసీ బస్సుల్లో జిల్లాల మీద ప్రయాణం చేస్తుంది. ఎక్కడికైనా పోవచ్చమ్మా, నెల్లూరు జిల్లాలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోవాలంటే, గొల్లకందుకూరు నుంచి నెల్లూరు రావాలన్నా, నెల్లూరు నుంచి గొల్లకందుకూరు రావాలన్నా, లేదు మద్రాసు పోవాలంటే చాలా అవద్దు కదమ్మా, తడదాకా రూపాయి కట్టబడలేదమ్మా, తడకడి నుంచి ఆ బస్సుల్లో పెట్టుకోవచ్చింది. అంటే జిల్లాలో తిరిగేటప్పుడు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి పోవాలన్నా మహిళ ఇంటే చాలు, ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక రూపాయి
మీరు ఛార్జీలు ఇవ్వాల్సి వస్తుంది. రెండో తల్లి అమ్మఒడి ఏమా ఒకరు ఇంతలేని చెప్పా మళ్ళీ మాట్లాడుతున్నాం ఏమా ఒకరికంటే ఇద్దరు బిడ్డలు ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారమ్మ ఇక్కడ ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు చదువుకునే వాళ్ళు ఉన్నారా ఉన్నారు కదా అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా ఒకరికి వస్తుంది అది కూడా ఎంత వస్తుందో ఎంత రాదో ఇప్పుడు వస్తుందో తెలియదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సైకిల్ గుర్తుకు మీరు ఓటేస్తే మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15000 రూపాయలమ్మ ఒకరు చదువుతుంటే 15000 ఇద్దరు చదువుతుంటే 30000 ముగ్గురు చదువుతుంటే 45000 బిడ్డ చదువుకునే దానికి ఏ ఇబ్బంది లేకుండా మొత్తం కూడా తల్లికి వందనం పేరుతో ఆయొక్క బిడ్డలకి ఒక్కొక్కరికి 15000 రూపాయలు డబ్బులు వస్తాయి ఇకపోతే తల్లి 18 సంవత్సరాల నిండిన 59 సంవత్సరాల వయసుకుండే వాళ్ళకి 60 సంవత్సరాల తర్వాత ఎటు పెన్షన్ వస్తుంది దాని పడక అది వస్తుంది దానికి సంబంధం లేకుండా 18 సంవత్సరాల దాటిన 59 సంవత్సరాల దాకుండే మహిళలకి మహిళ ఉంటే చాలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి నెలకి 1500 రూపాయలు ప్రభుత్వం నేరుగా మీ అకౌంట్ లో జమేస్తుందని చెప్పను కూడా మీ అందరికి కూడా చంద్రబాబు గారి మాటగా తెలియజేస్తున్నాను తల్లి మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే లేదు నా వేళ మహిళలు ఉంటే ముగ్గురు కలిపి ఒక్కొక్కరికి 1500 లెక్కన నేరుగా బ్యాంక్ అకౌంట్ లో మొత్తం కూడా పడుతుంది తల్లి పోతే అమ్మా గ్యాస్ గ్యాస్ 2 నెలలు వస్తుందమ్మా మనకి నెల వస్తుందా 3 నెలలు వస్తుందా కొంతమంది 2 నెలలు కొంతమంది నెల అంతే కదమ్మా ఈరోజు గ్యాస్ ధర ఎంతమ్మా ఎంత అండి గ్యాస్ ధర నెల ఎలా కడుతున్నా తెలీదా 1200 అంతేనా నా 1250 మా 4 సంవత్సరాల ముందు ఎంత ఉండిందమ్మా 600 700 అంతే కదమ్మా అంటే 100కి 100 పెరిగిందమ్మా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు సైకిల్ గుర్తు కొట్టేసిన తర్వాత ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు 1 రూపాయి లేకుండా ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది అంటే మనకు 7 సిలిండర్లు ఖర్చు అయితే వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.